హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజండి. రెండు ఎగ్గలు తీసుకున్నాను, శనగపిండి, పియ్యపిండి, వాము, మసాలా పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చికారం, ధనియా పొడి, కొత్తిమీర, తిని సాల్ట్. ఇది డెకరేషన్ కండి. శనగపిండి వేస్తున్నానండి, పప్పు వేసానండి, బియ్యపిండి వేస్తున్నానండి, వాము వేస్తున్నాను, మసాలా పొడి, అల్లం వేస్తున్నాను, అల్లం వెల్లుల్లి పొడి ముద్ద వేస్తున్నానండి, మసాలా పొడిని, కారం, ధనియా పొడి వేస్తున్నానండి, పచ్చికారం, ధనియా పొడి, కొత్తిమీర వేస్తున్నానండి, తినే సాల్ట్ అండి, ఇదే వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు. కలుపుతున్నానండి ఇవన్నీ. తినే సోడా అండి వేసాను, సాల్ట్ కాదు, సోడా అనమాట, తినే సోడా అంటారు కదా అది. ఇవన్నీ బాగా కలిసాక వాటర్ వేయాలండి. బాగా కలపాలండి. ఇలా కలపాలండి, బాగా కలపాలి. ఇలా ఒక నిమిషం బాగా కలిపితే బాగుంటుంది. ఇంకా బజ్జీలకి అండి ఎంత కలిపితే అంత బాగుంటుందండి. ఎగ్ బజ్జీ కదా చేస్తున్నాను, బాగుంటుంది బాగా కలిపితే. ఎగ్ కట్ చేస్తున్నానండి. నాలుగు పీసులు కట్ చేస్తున్నానండి ఎగ్ని. ఎగ్ కట్ చేసానండి, ఇప్పుడు ఆయిల్ పెట్టి స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ మరిగాక బజ్జీ వేస్తుంది. ఇలా కలపాలండి థిక్గా, మరీ గట్టిగా లేదు, మరీ లూజుగా లేదు, ఇలా కలపాలండి. బజ్జీ బాగా పొంగుతుంది ఇలా అయితే. ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, అంటే మనం శనగపిండి కలిపాక ఉప్పు చూడాలండి కొద్దిగా సరిపోయిందో లేదో బజ్జీ దీంట్లోని పిండిలో కలిపిన పిండిలో. ఇప్పుడు ఎగ్ పీసులు ఉన్నాయి కదండి, ఇలా పెట్టి ఇలా వేసుకోవడమండి. జాగ్రత్తగా ఇలా తీసి ఇలా వేసుకోవడం. ఇలా అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకోవాలండి అన్నీ నీట్గా. మంచి కలర్ వచ్చాక తిరగేసుకోవాలండి ఇలాగా. ఇలా మంచి కలర్ వచ్చాక తిరగేయాలి, ఇలా వచ్చాక తీయాలండి. మంచి కలర్ వచ్చాక చూసారా ఎంత బాగా పొంగిందో, చూసారా ఎంత మంచి కలర్ వస్తుందో. ఎగ్ బజ్జీ అండి, ఎగ్ బొండం, ఎగ్ బజ్జీ అంటారండి వీటిని, ఏదైనా అనొచ్చు. ఇలా అన్నీ వేగాక మంచిగా సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. వేగిపోయండి, ఆపేస్తున్నాను స్టవ్. ఇలాగా మంచి కలర్ వచ్చాక తీసుకోవడమేనండి.
ఇగోండి ఇలా గంటు పెట్టి మిరపకాయలు వేయించాలండి. ఇలా పట్టుకో, ఇలా వేయించుకొని పక్కన పెట్టుకుని బాగుంటాయండి. ఇలా మనకి కలర్ వచ్చాక తీయాలండి మిరపకాయలు. ఇలా వేగాలండి మంచిగా. ఇలా మంచి కలర్ వచ్చాక ఇవ్వండి. ఇలా మంచి కలర్ వచ్చాక ఇలాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎగ్ బజ్జి. ఎగ్ బజ్జితో బాగుంటుంది తింటే చూడండి ఫ్రెండ్స్. చెయ్యండి, తినండి, ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ అండి, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అండి.